హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏమండో ఇచ్చేసారా ఛానల్కి స్వాగతం అండి. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఫ్యూచర్లో నేను చేసే అన్ని వీడియోలు మీరు వెంటనే చూడగలుగుతారు. ఇవాళ వీడియో కోసం నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. కొంచెం టైం తీసుకున్నాను. ఏంటంటే టర్టిల్ వైన్ గివ్ అవే మనం పెట్టాం, మీ అందరికీ తెలుసు. ఈరోజు 9 o'clock మార్నింగ్, 9 o'clockతో అది క్లోజ్ అయిపోయింది. సో విన్నర్స్ని అనౌన్స్ చేయాలి, లక్కీ డిప్లో తీయాలా వద్దా అని ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఇదే ఫస్ట్ గివ్ అవే నేను స్టార్ట్ చేసింది. సో నేను ఎవరిని డిసప్పాయింట్ చేయాలని అనుకోవట్లేదు. సో ఎవరైతే కావాలని కమెంట్ చేశారో నేను అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నానండి. సో ఎవరైతే కమెంట్ చేశారంటే రమ్య, లోహిత, జ్యోతి, మధుప్రియ, వరుదిని, రాజేష్ కుమార్, రవిప్రకాష్, సౌయాన్, రఫీక్, రాకేష్, రాహుల్, విక్టోరియా, రోజా, ఆనంద్, లావణ్య, భవానీ, శాంతి, లక్ష్మీశ్రీ, అశోక్, సిరి కవితశ్రీ, ఇషరత్ జహా, రహి, వీళ్ళండి టటిల్ వైన్ కావాలి అని కమెంట్ చేసిన వాళ్ళు. కొంతమంది డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వలేదండి. కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేస్తారు కానీ కమెంట్ పెట్టలేదు. ఒకవేళ వాళ్ళకి నిజంగా కావాలి అంటే కనుక నాకు మళ్ళీ కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇదేంటి దేవి, మేము సబ్స్క్రైబ్ చేసాము కానీ మాకు పంపించలేదు అని మాత్రం ఏమి అనుకోవద్దండి. ఇంకా ఎవరైనా సరే అబ్బా ఈ మొక్క నా దగ్గర ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ నేను అందించగలుగుతాను. ఎందుకంటే నాకు తెలుసు ఈ మొక్క కావాలి అనుకున్నప్పుడు మనం అది దొరికే వరకు కూడా ఎంత వెయిట్ చేస్తాము, ఎంత సెర్చ్ చేస్తామనేది. సో నేను తప్పకుండా అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఎవరైతే నేను నేమ్స్ ఇప్పుడు అనౌన్స్ చేశానో వాళ్ళందరూ కూడా మీకు డిస్ప్లే అవుతుంది కదండి ఈమెయిల్ అడ్రస్, devigreengarden@gmail.com. ఆ ఈమెయిల్ ఐడికి ప్లీజ్ మీ అడ్రస్ని దయచేసి వివరంగా పంపించండి, పోస్టల్ అడ్రస్ని, సో దట్ నేను మీకు స్పీడ్ పోస్ట్ చేయడానికి వీలుగా ఉంటుందండి. ఇంకా దేవి ఎలా పంపిస్తుంది, ఎన్ని కటింగ్స్ పంపిస్తుంది, ఎలా పార్సిల్ చేస్తుంది, ఎన్ని పార్ట్స్లోకి వస్తాయి, అసలు మేము ఎలా పాటింగ్ చేసుకోవాలి, ఇవన్నీ డౌట్స్ మీకు చాలా ఉండే ఉంటుంటాయి. ఆ డౌట్స్ అన్నీ కోసం నేను ప్యాక్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో తీసి మళ్ళీ మీకు ఇంకొక వీడియో పోస్ట్ చేస్తానండి. టటిల్ వైన్ గివ్ అవే అయిపోయింది కదా, ఇక త్వరలోనే మరి మరొక గివ్ అవేతో మీ ముందుకు వస్తాను. అది ఎలాంటి గివ్ అవే అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్. ఇక ఇవాళ మనలో మన మాటలో నేను అడిగే ప్రశ్న, ఎంతో ఎర్రని పండు కానీ ఈగ కూడా వాలదటండి. ఎంతో ఎర్రని పండటండి కానీ ఈగ కూడా వాలదట. మరి అంతటి ఎర్రటి పండు మీద ఈగ వాలదట ఎవరు, ఏంటో ఆ పండు మీరే కనుక్కొని చెప్పాలండి. నా నెక్స్ట్ వీడియోలోపు మీరు కమెంట్ చేయండి ఆ ఎర్రని పండు ఏంటో. అండ్ క్రిందటి వీడియోలో నేను అడిగిన ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పిన వారు లక్ష్మీపాఠం, బి ప్రసన్న మహాలక్ష్మి, విజయలక్ష్మి గణిశెట్టి, రామాయణం పల్లారావు, శ్రీనివాసు ఏ అండ్ దివ్యశ్రీ లక్ష్మి అండి. వీళ్ళండి కరెక్ట్గా సమాధానం చెప్పారు, కంగ్రాచులేషన్ అండి. ఇక కరెక్ట్ సమాధానం వచ్చి చేదా అండి. చేదా అంటే బకెట్ అని చెప్పారు. సరే బకెట్ కూడా ఓకే అనేసి, బావిలో వేస్తాం కదండి చేదా, మనం ఎప్పుడేస్తే అప్పుడే దిగుతుందండి, అదండి కరెక్ట్ సమాధానం. మరి ఇవాళ టాపిక్ ఏంటనుకుంటున్నారు, ఆక్సాలిస్, ఆక్సాలిస్ ట్రయాంగ్యులారిస్. చాలా అందమైన మొక్క అండి, ఎంత అందం అంటే దాన్ని సొగసు చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. దాన్ని బటర్ఫ్లై మొక్క అని కూడా అంటారు. ఆ బటర్ఫ్లై మొక్క ముడుచుకుంటే అచ్చం బటర్ఫ్లైలానే ఉంటుంది. ఇలా పర్పుల్ కలర్లో ఉంటుందండి. ఇలాంటి లైట్ కలర్ ఫ్లవర్స్తో డార్క్ అండ్ లైట్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఈ మొక్కను నేను డిస్టర్బ్ చేస్తున్నాను ఇప్పుడు, నిజంగా నా మనసుకు డిస్టర్బ్ చేయాలని లేదు, కానీ మీకు అందరికీ చూపించడం కోసం ఇలాంటి మొక్కలను నేను గివ్ అవేలో మళ్ళీ పెట్టాలంటే నాకు డిస్టర్బ్ చేయక తప్పలేదు. సో యాక్చువల్లీ ఈ మొక్కకి ఉన్న రైజోమ్స్ ద్వారా ఈ మొక్క పెరుగుతుందండి. సో ఆ రైజోమ్స్ని ఇవాళ నేను తీసి సపరేట్గా చేయాలని అనుకుంటున్నాను. దీని సాయిల్ చూసారా ఎంత పొడిగా ఉందో, అంటే నేను ఎప్పుడు ఇందులో వాటర్ నిలవనివ్వలేదన్నమాట. అంటే డ్రైనేజ్ హోల్స్ మనం ప్రాపర్గా ఉంచుకోవాలండి ఈ మొక్కకి. దీన్ని పర్పుల్ షామ్రాక్ మొక్క అని కూడా అంటారండి. చాలా అందమైన మొక్క అండి, చాలా రేర్ మొక్క. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి కావాలంటే ఈ ఆక్సాలిస్ ప్లాంట్ గురించి. చాలా కాస్ట్లీ అండ్ ఎక్కడ దొరకదు కూడా, చాలా రేర్. ఒకవేళ ఎవరు కూడా ఇవ్వడానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే చాలా ఇష్టంగా పెంచుకుంటారు ఈ మొక్కని. సో ఈ మొక్కను నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. సో దీనికి రైజోమ్స్ ఉంటాయి. సో ఇలా మనకు కనిపించదు కాబట్టి ఒకసారి నేను వాటర్లో పెట్టి చూస్తాను.
చాలా బాగుందండి. కానీ డిస్టర్బ్ చేస్తున్నాను, మళ్ళీ వస్తుందా లేదా అనే భయంతో డిస్టర్బ్ చేస్తున్నాను. బట్ అందరికీ పంచాలంటే ఆ మాత్రం ప్రయోగాలు చేయాలి కదండి. వేర్లు చూసారా ఎలా ఉన్నాయో? ఇవి ఒకదానికొకటి రైజోమ్, చిన్ని చిన్ని దుంపలు ఉంటాయండి దీనికి. ఆ చిన్ని చిన్ని దుంపల నుంచి ఇది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా దుంపలు, అవేనండి. మీకోసం జూమ్ చేశాను, ఆ దుంపల నుంచే వస్తుందండి. ఎవరో చెప్పారు నాకు ఈ దుంపల్ని కట్ చేస్తే కూడా ఆ కటింగ్స్ నుంచి మొక్కలు వస్తాయి అని. సో నేను కట్ చేసి వీటిని సపరేట్గా పాదుదామని తీసానన్నమాట. సో ఇలా తీసాను కానీ నాకు చాలా భయంగా ఉంది మళ్ళీ ఈ మొక్క బతకపోతే ఏంటి అని. కానీ బతుకుతుందండి, మన నమ్మకమే మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ మొక్క. సో ఇప్పుడు నేను ఈ రైజోమ్స్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని దీన్ని సపరేట్గా, అందులోని పాట్ కూడా చిన్న పాట్ అయిపోయిందండి, కొంచెం సపరేట్ చేస్తే మనకి విశాలంగా పెరగడానికి బాగుంటుందన్నమాట. సో ఈ రైజోమ్స్ ద్వారానే వస్తాయి ఇవి. సో నేను ఇలా వేరే పాట్లో పెట్టేసుకుంటున్నాను. సో ఇది మనం పాతిన తర్వాత ఏమవుతుందంటే ముడుచుకుపోయినట్టు అయిపోతుందండి. 1 వీక్ వరకు కూడా ముడుచుకుపోయింది కదా అని చనిపోయిందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. 1 వీక్కి మళ్ళీ ఎనర్జీతోటే మనలో హ్యాపీనెస్ నింపేయడానికి వచ్చేస్తుందండి. మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేటట్టు మొక్కల్ని మనం బతికించుకోవడానికి వాటరింగేనండి మెయిన్. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. మొక్కను బట్టి, మొక్క పెరిగే వాతావరణాన్ని బట్టి మనం చూసుకుంటూ ఉండాలండి. ఈ మొక్కని మార్నింగ్ సన్లైట్లో ఉంచుకొని మిగిలిన టైంలో షేడ్లో పెట్టుకోవచ్చు. మీరు ఇండోర్లో పెంచుకోవాలంటే ఓన్లీ లీవ్సే కావాలి నాకు అనుకుంటే కనుక లీవ్స్ కూడా చాలా అందంగా బటర్ఫ్లైలానే ఉంటాయి కాబట్టి మీరు ఇండోర్లో కూడా పెంచుకోవచ్చు అన్నమాట. నేనైతే షేడ్లోనే పెట్టేస్తాను, బ్రైట్నెస్ కూడా ఉంటుంది అక్కడ. ఓన్లీ అంటే సన్లైట్ ఒకటి డైరెక్ట్గా పడదన్నమాట. ఇలా వేరే పాట్లో కూడా నేను మొత్తం 3 పాట్లలో సెట్ చేసుకుంటున్నానండి. ఇలా వేరే పాట్లో కూడా సెట్ చేసేసుకుంటున్నాను. అన్ని రైజోమ్స్ తీసేసాను. ఇంకా ఫెర్టిలైజర్స్ వస్తే నేను ఇప్పటి వరకు ఈ మొక్కకి పెస్ట్ చూడలేదండి. నేను చాలా వెతికి రీసెర్చ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచో తెప్పించాల్సి వచ్చిందండి ఈ మొక్కని. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో గ్రీన్ కలర్, ఎల్లో కలర్ ఇంకా రకరకాలు ఉంటాయండి. ఇవి రైజోమ్స్ అన్నమాట. వీటిని సపరేట్ చేసుకుని మనం పాతుకుంటాము. ఇలా బెస్ట్ ఏంటంటేనండి, ఏ మొక్కైనా ఆక్జాలిస్ అని కాదు, ఏ మొక్కైనా కదండి పెస్ట్ని వీలైనంత వరకు రాకుండానే చూసుకోండి. ఇవ్వండి, మొత్తం దగ్గర దగ్గర 12 ఉన్నాయనుకుంటా. సో మీ అందరికీ పంచాలంటే ఈ 12 మొక్కలు రావాలని నాతో పాటు మీరు కూడా ప్రే చేయండి ప్లీజ్. సో ఇంతకి ఏ మొక్క అయినా సరే మనం పెస్ట్ రాకుండానే చూసుకోవాలి. పెస్ట్ వచ్చిన తర్వాత మనం కష్టపడి దాన్ని నాశనం చేయడానికి ట్రై చేసే కంటే కూడా పెస్ట్ రాకముందే 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్, సోప్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఇంకా వెజిటబుల్ ఫర్మెంటెడ్ వాటర్, అంటే ఈరోజు కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్లో సోప్ చేసి 24 అవర్స్, నెక్స్ట్ డే వేయడం వల్ల మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయండి. నేనేనండి లైవ్ ఎగ్జాంపుల్. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మొక్కలన్నింటినీ ఇప్పుడు మనం వాటరింగ్ చేసేసుకోవాలి. సో వాటర్ ఎప్పుడూ కూడా మొక్కలకి ఓవర్ వాటరింగ్ అయితే అస్సలు చేయకూడదండి. వస్తాయని హోప్తో ఈ ప్రయోగం చేశాను, రావాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలండి. ఈ మొక్కను మనం ఇప్పుడు ఇక నీడలోనే ఉంచుకోవాలండి. 1 వీక్ 10 డేస్ వరకు ఎక్కువ ఎండ అది తగలకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగానే చూసుకోవాలన్నమాట. సో 1 వీక్ తర్వాత మీరు యాజ్ యూజువల్గా ఇక్కడ రెగ్యులర్గా పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోవచ్చు. అలాగే టటిల్ వైన్ విన్నర్స్ అందరూ కూడా మీరు మీ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి, నేను చెప్పడం మర్చిపోయాను. మీ డీటెయిల్స్ని ఈమెయిల్లో పంపించేటప్పుడు తప్పకుండా మీ ఫోన్ నెంబర్ని మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.